రాజశేఖర్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో మత మార్పిళ్లకు సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా మనం చాలా సందర్భాల్లో ఆ చర్చలు చూశాము. ఇదంతా ఒక ఎత్తు అయితే బలవంతపు మత మార్పిడి, ఈ సందర్భాన్ని తీసుకుని అటు ఆ వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన క్లారిటీ, అసలు ఏమని క్లారిటీ ఇచ్చింది, ఒక ఓవర్వ్యూలో మీరు చెప్పండి, తర్వాత నెక్స్ట్ రౌండ్లో దీన్ని డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే అండి. యా సార్, మత మార్పిడి మన దగ్గర ఈ విషయంలో చూసుకుంటే ఇండియాలో ప్రస్తుతానికి ఇది స్టేట్ వైజ్ సబ్జెక్ట్ అయినా, బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఇట్లాంటి కొన్ని మత మార్పిడిలు, అప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ఏవి బ్రిటిషర్స్కి క్రిస్టియన్ మిషనరీస్కి వ్యతిరేకంగా కొన్ని చోట్లలో కోట, ఉదయపూర్, రాయ్గఢ్ కొన్ని ప్లేసెస్లో అప్పటి నుంచే ఉన్నాయి. దాని తర్వాత కూడా నేషన్ వైజ్ ఇది యూనియన్ కూడా 1954, 1960, 1979 నేషన్ వైజ్ ఒక లా తీసుకురావడానికి, ఏది యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకురావడానికి త్రీ టైమ్స్ వేరియస్ గవర్నమెంట్స్ ట్రై చేశాయి. నేషన్ వైజ్ యాంటీ కన్వర్షన్ ఉండాలి, ఎస్పెషల్లీ మైనారిటీస్ అంటే మైనార్ స్కెడ్యూల్ కాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఇట్లాంటి వాళ్ళ యొక్క రైట్స్ని, ఎస్పెషల్లీ పిల్లలు కానీ మహిళలు కానీ వంచిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క రైట్స్ని, రిలీజియస్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వేరియస్ లాస్ తీసుకోవడానికి ట్రై చేసింది. అయితే అనేక కారణాల వల్ల పార్లమెంట్లో ఈ లాస్ ఎప్పుడు కూడా పూర్తిగా ఆమోదం పొందలేదు, అవి జరగలేదు. దాని తర్వాత ఈవెన్ భారతీయ జనతా పార్టీ 2014 వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి లాస్ తీసుకురావాలని చెప్పింది, కానీ నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏదైతే జుడిషియల్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఇది సెంట్రల్ కాదు, పూర్తిగా కూడా స్టేట్ వ్యవహారం. ఓకే, ఏది ఏదైతే రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే కొంత యాక్ట్ ఉందో అది స్టేట్ పరిధిలోకి వస్తుంది, సెంట్రల్ లో ఇట్లాంటి లా తీసుకురాలేము అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చింది. అంటే ఇది ఒకటి సెంట్రల్ లో జరిగిన విషయం, కానీ దీనికంటే ముందే స్టేట్ వైజ్ ఐ థింక్ అరౌండ్ 8 to 9 స్టేట్స్ లోనే ఇప్పటి వరకు ఇట్లాంటి లా చేయడం జరిగింది. అన్ని స్టేట్స్ లో లేదు, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, 2020లో ఉత్తరప్రదేశ్, కొన్ని స్టేట్స్ మాత్రమే ఈ లా తీసుకురావడం జరిగింది. ఇందులో మేజర్ గా ఏంటి అంటే ఐదర్ భయంతో గానీ ఫోర్స్ఫుల్ గా కానీ లేదు అంటే అల్యూర్మెంట్, ఏది వాళ్ళకి డబ్బుల రూపంలోనో లేకుంటే ఏదో రకంగా మంచి చేస్తామని చెప్పేసేసి కానీ, లేదంటే ఇండ్యూస్మెంట్ అంటే మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి ప్రలోభాలకి చేస్తూ ఏ విధంగానైనా రిలీజియస్ కన్వర్షన్ కి పాల్పడితే అది చట్టవిరుద్ధ నేరం. దీనికోసం అని చెప్పేసేసి 1 to 5 years వరకు జైలు శిక్ష, అట్లాగే 1,000 రూపాయల నుంచి 50,000 వరకు జరిమానా, ఇట్లాంటి రూల్స్ తోటి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే నా చదివిన ప్రకారం, నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం, ఏ స్టేట్స్ లైతే ఈ లాస్ కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, చేసిన మట్టు కూడా పూర్తి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీటిని ఒక కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. వరకు ఉన్నది కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేదు, వాటి యొక్క డెఫినేషన్స్ అనుకోండి, కొన్ని దగ్గర అంటే అల్యూర్మెంట్ అన్నారు, ఏంటి వాట్ ఇస్ దట్ మీన్, అసలు ఎటువంటి వీటిలోకి వస్తాయి, ఎటువంటి వీటికి రావు అనేది కూడా వీళ్ళ దగ్గర పూర్తిగా లేవు. కొన్ని ఒడిశాలో కానీ మధ్యప్రదేశ్ లో వీళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి ట్రై చేశారు, ఆ అమెండ్మెంట్స్ అన్ని కూడా అయితే రాష్ట్ర దగ్గర ఎక్కడో దగ్గర పెండింగ్ లో ఉండడము ఏదో ఒకటి జరిగింది. అది కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇట్లాంటి కొన్ని ఇష్యూల పైన, సుప్రీంకోర్టు కొన్ని విషయాలలో స్టే ఇవ్వడము, కొన్ని విషయాలని అన్నిటిని కూడా ఒక బెంచ్ దగ్గర తీసుకురండి, వీటి పైన ఒక దగ్గర మేము ఏదో ఒక టైంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడము, ఏ రకంగా అయినా కానీ పూర్తిగా ఏదైతే యాంటీ కన్వర్షన్ లా ఏదైతే ఉందో నా ప్రకారం దీన్ని అయితే పూర్తిగా ఒక సమగ్రంగా డిఫైన్ చేసి కానీ ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితులు అయితే లేదు. కొంతవరకు కొన్ని కేసెస్లో ఎక్కడెక్కడైతే కొంత మంది చాలా మందికి ఇట్లాంటి లాస్ ఉన్నాయి వీటి వల్ల ఇవి చేయొచ్చు అని చెప్పేసి నిజంగా చెప్పాలి అంటే కొంత అవగాహన కూడా లేదు చాలా మట్టి ప్లేసెస్ లో. అండ్ ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయో పూర్తి ఆధారంతో వెళ్ళిన దగ్గర కొన్ని ప్లేసెస్ దగ్గర వీటిపైన కొంతమందిని అరెస్ట్ చేయడము, వాళ్ళని కొంతవరకు
నాకు తెలిసి పెద్ద కన్వెన్షన్స్ అయితే జరిగిన రేట్ అయితే చాలా తక్కువ కనపడతా ఉంది ప్రచురిగా. కానీ ఫోర్స్ఫుల్ గా కన్వర్షన్ అనేది అకార్డింగ్ టు రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనుకోండి, ఈ స్టేట్ వైజ్ యాక్ట్ కానీ, ఇది చట్టరీత్యా నేరం, చేయకూడదు. అండ్ అలహాబాద్ కోర్టు ఏదైతే అబ్జర్వేషన్స్ ఇచ్చిందో చాలా మటు వాలిడ్ అబ్జర్వేషన్స్ యాజ్ పర్ ద స్టేట్ లా. అండ్ ఇందులోను కూడా ఈ ఈ లాస్ ని విపరీతంగా ప్రభావితం అంటే దీనివల్ల ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్న జనాలే అనుకోండి, వీళ్ళు ఎస్పెషల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ నుంచి, అందులోనూ చిన్నపిల్లలు, మహిళలు, ఎవరైతే కొద్దిగా పేదరికంగా ఉన్న వాళ్ళను, వీళ్ళని విపరీతంగా ఎలాంటి అనేక ప్రలోభాలకి గురి చేయడం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. నేను పర్టికులర్ గా నేను నా స్వతహాగా చూసింది ఏంటి అంటే, ఒక మన దగ్గరనే హైదరాబాద్ లో స్లమ్ లో క్రిస్టియన్ మిషనరీ వచ్చేసి, యేసు ఎవరో కాదమ్మా, యశోద చిన్న కొడుకు, కృష్ణుని తమ్ముడు, నువ్వు యేసును కృష్ణుని పూజించిన, యేసుని పూజించిన పూజించిన ఒకటే, సో కాబట్టి మీరు మీకు ఇట్లాంటి బాధలు ఏది మీదైతే పేదరికం ఉన్నదో, లేకుంటే మీ కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యానికి పాలవుతున్నారో, ఇవన్నీ పోవాలంటే మీరు క్రిస్టియానికి మార్చుకోండి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి నేను కళ్ళారా చూసిన ఇన్సిడెంట్. అంటే ఈ రకంగా అనేక రకాలుగా మిస్ఇన్ఫర్మేషన్ తోటి ప్రలోభపరుస్తూ వీళ్ళని రిలీజియస్ కన్వర్షన్ చేస్తే అనేది జరుగుతూ ఉన్నది. ఒకవేళ నిజంగా స్వతహాగా ఇండిపెండెంట్ గా కన్వర్ట్ అవుతా అంటే ఆ ఫ్రీడమ్ ఉన్నది, ఎక్కడ కూడా ఎవరు కూడా వద్దనట్లేదు, కానీ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్ తోటి ఈ స్టేట్లలో చేశారు. కానీ ఇలాంటి ప్రలోభాలకి మిస్ఇన్ఫర్మేషన్ తోటి చేయకూడదు అనేది మాత్రమే తప్పు. అండ్ ఐ థింక్ ఇట్లాంటివి చేయకుండా ఉండాలి కూడా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.